సాక్ష్యములో లేనిది దేవదూతలు వచ్చి చెప్పినా మీరు నమ్మద్దు అన్నాడు. కానీ నేటి దినాన మీకే తెలుసు కదా, వాక్యం ఒకటి ఉంటే మరొకటి చెప్పడం, వాక్యంలో లేనిది చెప్పడం, కల్పించి చెప్పడం, ప్రజలను సంతోషపెట్టేటట్టు చెప్పడం, అమ్మో ఇది చెప్పితే వీళ్ళు ఎక్కడ చర్చికి రారో, ఇది చెప్పితే వీళ్ళు ఎక్కడ రారో, ఇది చెప్పితే నాకు లాభం ఎక్కడ రాదో అని లాభాన్ని కోరుచు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి చెప్పి అన్య బోధలు లేనిది చెప్తే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి, అమ్మ నష్టపోతాం మనం. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, మీరు ఏ వాక్యం విన్నా ఇంటికి వెళ్ళి బైబిల్ తెరిచి మీరు రాసుకున్నది పక్కన పెట్టి మీరు ఇక్కడ ఏదైతే విన్నారో ఏదైతే రాసుకున్నారో వాక్యంలో ఉందా లేదా ఎవరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకుంటున్నారా? లేదు లేదు మా పాస్టర్ సూపర్ సూపర్ కాదు జీరో, మీరు తెలుసుకోవాలి. దేవుని యుద్ధ నుండి వచ్చిన వర్తమానమా కాదా, ప్రభును మహిమపరిచేదిగా ఉందా లేదా మా పాస్టర్ ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడా, లేనిది చెప్తున్నాడా, మమ్మల్ని ఏమైనా సంతోష పెడుతున్నాడా, ఏంది నాకు వాక్యం గుచ్చుకోలేదు, వాక్యం నాకు చెంప మీద కొట్టలేదంటే, వాక్యము నన్ను జుట్టుపట్టి లాకి గోడకేసి గుద్దలేదంటే, వాక్యము నన్ను మనస్సాక్షి గాయపరచలేదంటే, వాక్యము నన్ను ఏడిపించలేదంటే, వాక్యము గతంలో చేసినవన్నీ నాకు గుర్తు రావట్లేదంటే, అంటే ఈ వాక్యము నన్ను సంతోషపెట్టి చెప్పాడంటే మా పాస్టర్ ఏదో చేశాడు, ఈ వాక్యం నాకు నచ్చలేదు ప్రభా, వాక్యం నాకు గుచ్చుకోవాలి, గుచ్చుకోపోతే చికిత్స జరగాలి, చికిత్స ఎప్పుడు నొప్పే అవునా, ఇది చికిత్స, ఇది హాస్పిటల్, ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ క్లబ్. మేము మీకు మిమ్మల్ని నవ్వించి లాలించి బుజ్జగించి నాలుగు జోకులు చెప్పి మీరు పడి పడి నవ్వితే ఇది కాదు, ఇది చికిత్స. ఏడుస్తూ వెళ్ళాలి, రవ్వా ఇంక నేను అటు చేయను రవ్వా, సరి చేసుకుని వెళ్ళాలి. ఇట్స్ హాస్పిటల్, చర్చ్ ఈజ్ నథింగ్ బట్ హాస్పిటల్, ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ క్లబ్. ఇక్కడ కూర్చొని వాక్యం వినాలి, వాక్యం చెప్పినప్పుడు ఎందుకు తెలుసా, ఇట్స్ హాస్పిటల్, ఇది డిసిప్లిన్, పరమ వైద్యుడు ఇక్కడ నిలబడతాడు, స్కాన్ చేస్తాడు మనల్ని, ఫుల్ స్కాన్, అందరిని ఎరిగి ఉన్నాడు, అంతరంగాలు చూచువాడు, అందరికీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరిని ఎరిగాడు కాబట్టి ఇక్కడ నిలబడిన పరమ వైద్యుడు ట్రీట్మెంట్ ఇస్తాడు అందరికీ. ఏ ట్రీట్మెంట్ జరిగేటప్పుడైనా నొప్పి ఉంటుందా ఉండదా చెప్పాలి, నొప్పి లేని ట్రీట్మెంట్ ఎక్కడ ఉండదు. ఇంజెక్షన్ వేసేటప్పుడు, చిన్న ఇంజెక్షన్ వేసేటప్పుడు మీరు నర్సుని ఎట్ట బతిమలాడారు గుర్తుపెట్టుకోండి, ఏమన్నారు మీరు, చిన్నగేయండి అని కళ్ళు మళ్ళీ తిరుపులు పడకుండా మూసుకున్నవే, గట్టిగా మూసుకొని ఆలోచించండి, చిన్న ఇంజెక్షను మీకు నొప్పి కలిగించింది, నొప్పి రావాలి, నొప్పి లేకుండా చికిత్స లేదు చెప్పండి, నొప్పి లేకుండా ముళ్ళు లేకుండా మహిమ లేదు చెప్పండి, ముళ్ళు లేకుండా ముళ్ళు ఉంటాయి కానీ నేటి దినానండి వాక్యం చెప్పకుండా చాలామంది స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి లేకుండా ఎందుకుంటాయి, సత్యనోళ్ళు లేపిన దేవుడు స్వస్థత ఇవ్వలేడా, కానీ అది వేదిక కాదు, ఇది అద్భుతాలను వస్తారు చాలామంది, అద్భుతాలు చేస్తాడు కానీ వేదిక కాదు, సువార్త వేదిక ఇది, రక్షణ వర్తమానం చెప్పాలి మీకు, గుండెలు మండాలి, అద్భుతాని కోసం వస్తే అద్భుతం వస్తుంది నీకు కానీ అద్భుతం కరిగిపోయే కొలదు, నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. అవును స్వస్థలు, అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, ఆయన స్వస్థపరిచినప్పుడు వారికి ఖండితంగా చెప్పాడు, ఎవరితో, ఎందుకు, అందరు దానికోసం వస్తారు, ఏసై వచ్చింది స్వస్థతలు ఇవ్వడానికి కాదు, బ్రతుకును మార్చడానికి, రక్షణ ఇవ్వడానికి, పాపం తీసివేయడానికి. కానీ నేటి దిన దుర్బోధలు ఏంటో తెలుసా, పాపము గురించి హెచ్చరిక చేయకుండా రండి, దేవుడు మీకు అన్ని ఇస్తాడు, ఇవే దుర్బోధలు, వాటి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ దుర్బోధల గురించి మీరు మరింతగా తెలుసుకోవడానికి మీరు మొదటి యోహాన పత్రిక, రెండో యోహాన పత్రికలు చదవండి, తెలుస్తుంది మీకు బాగా, పేతురు పత్రిక కూడా చదివినప్పుడు ఆ దుర్బోధలు, రెండో తిమోతి పత్రిక చదివినప్పుడు ఆ దుర్బోధలు మనకు తెలుస్తాయి.